నమస్కారం నాగార్జున గారు నమస్తే అంజుగారు నాని అందరూ కనపట్టలేదు అనగానే నాని అందరూ బయటకు వచ్చారండి సో సడన్గా వీళ్ళందరూ బయటకు రావటం ఇప్పుడు దాకేమో రెడ్ బుక్ వల్ల వీళ్ళందరూ ఎక్కడెక్కడో ఉన్నారు అన్నారు మరి రెడ్ బుక్ లేదా వీళ్ళందరూ హ్యాపీగా ఆ ప్రీవియస్ చేసి అన్నీ మర్చిపోయి హ్యాపీగా తిరుగుతున్నారు అనేది కార్యకర్తల్లో క్వశ్చన్ మార్క్ అండి అంజిగారు మనం గతంలో కూడా డిస్కస్ చేసుకున్నాం పబ్లిక్ మెమరీ ఈజ్ వెరీ షార్ట్ అందులో మన ప్రజలు క్షమాగుణం ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు గతంలో ఇప్పుడు మెదు రెడ్డి మీద దాడి జరిగినప్పుడు లేకపోతే పెద్దారెడ్డి మీద తాడిపత్రలో దాడి జరిగినప్పుడు మనమే డిస్కస్ అవును వీళ్ళు వేడున్నప్పుడు బయటికి రాకుండా కనీసం ఒక ఆరు నెలల గ్యాప్ ఇచ్చి బయటకు వస్తే ప్రజల్లో ఉన్నటువంటి ఆవేశ కావేశాలు తగ్గిపోతాయి కాబట్టి అన్నీ సర్దుకుంటాయన్న అది జరిగేది అదే నెల క్రితం రెండు నెలల క్రితం వల్లభనేని వంశీ వచ్చి ఇలాగే కనుక ప్రెస్ మీట్ పెట్టుంటే అక్కడ దాడి చేసి కొట్టేవాళ్ళు కానీ ఈ మూడు నెలలు నాలుగు నెలల్లో ఏంటంటే సరే మన ప్రభుత్వం వచ్చింది ఎక్కడికి పోతారు వీళ్ళు వీళ్ళంతూ నిదానంగా చట్ట ప్రకారం ఎందుకంటే పదే పదే అటు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ చట్ట ప్రకారం వెళ్దాం చట్టాన్ని మీ చేతిలోకి తీసుకోవద్దు అంటున్నారు కాబట్టి కొన్ని యాక్షన్స్ కూడా మొదలైనవి కాబట్టి ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి కేసులో యాక్షన్ మొదలైంది జత్వానీ కేసులో సీరియస్గా వెళ్తోంది తిరుమల కేసుల్లో త్వరితగతిన సిట్టు ఇలాగ ఇలాగే వన్ బై వన్ వస్తున్నప్పుడు ఏంటంటే ఎక్కడికి పోతారు కలుగుల్లో దాక్కున్న వీళ్ళని లాక్కొచ్చి ఎందుకంటే కోర్టు ప్రొటెక్షన్ ఉంది కాబట్టి వీళ్ళంత ధైర్యంగా బయటికి రాగలిగారు రేపు అక్టోబర్ ఐదో తారీఖున లేదు అనండి మేము యాంటిసిపేట్ వీళ్ళు లేదనండి వస్తారు ఉంటారు వీళ్ళు మళ్ళీ కలుగుల్లో దూరిపోతారు ఓకే ఈసారి అంత తేలిగ్గా కాదు ఆ జడ్జిమెంట్ రాబోయే ముందే వీళ్ళు విజిలెన్స్ వాళ్ళందరూ ఇంటెలిజెన్స్ వాళ్ళు వీళ్ళని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టుకుంటారు వీళ్ళ చరిత్ర ఏంటనేది అంటే అప్పుడు తెలుస్తుంది కాబట్టి వాళ్ళకి అవకాశం ఇవ్వాలి ఇప్పుడు అసలు బయటికి రాలేదనుకోండి అది ప్రజాస్వామ్యం కాదు ప్రజాస్వామ్యంలోకి రావాలి బయటికి రావాలి ప్రజల్లో ఇప్పుడు వాళ్ళ ఇంటి మీద దాడులు జరుగుతున్నాయి ఇప్పుడు పేరు నాని ఇంటి మీద ఇవాళ జరిగింది మళ్ళీ మాట్లాడిన వెంటనే ఇలాంటివన్నీ ఫేస్ చేయాలి ఆ భయభ్రాంతులకి గురి చే గురవ్వాలి ఎందుకంటే వీళ్ళు గురి చేశారు కాబట్టి ఇవన్నీ జరగాల్సిందే జరిగిన తర్వాత చట్టప్రకారంగా తీసుకోవాల్సినటువంటి చర్య అటు ఉంటుంది కాబట్టి ప్రజలు అనుకోవటం వేరు అంటే వాళ్ళ ఐదు సంవత్సరాల పాటు పడ్డటువంటి నిర్బంధం వాళ్ళ సొంత జాగీరుల్లాగా వాళ్ళు ఏలినటువంటి పద్ధతి ఇదే కొడాలి అని గుడివాడ చుట్టుపక్కల ఎవరన్నా లేఅవుట్ వేయాలి అంటే ముందు ఆయన దగ్గరికి వెళ్ళి కప్పం కట్టుకొని తీసుకోవాలి అలాగే కోఆపరేటివ్ సొసైటీగా పెట్టుకొని వేసుకున్న లేఅవుట్లను కూడా వీరు ఆక్రమించుకున్న చూశాం కదా అతను ఓడిపోయాడు అనగానే వాళ్ళు స్వయంగా వెళ్ళి ఆ కంచెలన్నీ ఎలా పగలగొట్టారంటే ఎంత ఉక్రోషం ఎంత కోపం ఉందనేటువంటిది చూశాం కదా అలాంటి వాళ్ళందరికీ అంటే ఇలాంటి వాళ్ళని అధికార మార్గానే తీసుకొచ్చి బహిరంగంగా ఉరిది ఇవ్వాలనిపిస్తుంది కానీ అది చట్టం ఒప్పుకోదు కదా మన ప్రజాస్వామ్య దేశం కాబట్టి చర్యలు అనేటువంటివి కాస్త ఆలస్యమైనా కానీ తప్పు చేసిన వాడిని అవన్నీ వదిలిపెట్టే సమస్య లేదు అది యాక్షన్ స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు ప్రజలు అంత అగ్రెసివ్గా లేరు ఇంకొంచెం వెళ్ళిన తర్వాత ఒక అమరావతి ఒక పోలవరం ఇవన్నీ అనుకోండి ఇంత ఆవేశ ఆవేశాలు ఉండో చట్టం తన పని తను చేసుకుపోతుంది ప్రజలు కూడా వీళ్ళు చెప్పినటువంటి మాటలు నమ్మలేదు చూసారా అది గొప్ప విషయం రైళ్ళ ట్రాప్లో మళ్ళీ పడి జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ అధికారంలోకి తీసుకురాకుండా వేయాల్సిన శిక్ష అప్పుడు వేసేశారు ఫిజికల్గా శిక్ష కోరుకుంటున్నారు ఇప్పుడు అది కూడా నిదానంగా జరుగుతుంది అసలు మీరు ప్రెస్ మీట్లో చూసినట్టయితే వంశీ మాట్లాడాలి అస్సలు మైకి ఇవ్వబోతే కూడా లేదనే అంటే ఏదో కనపడాలి కాబట్టి కనపడేటట్టుగా అక్కడ మొహంలో నెత్తురు చుక్కలేదు ఎక్కడా ఉత్సాహం లేదు ఆ కొడాలి నాని భాషను చూసినప్పుడు అంతటి చప్పచప్పగా అనిపించింది ఏం కొడాలి నాని అంతకుముందు కొడాలి నాని కనపడట్లేదే అని చెప్పేస్తని అంటే అధికారం అదంతో ఉన్నప్పుడు వేరుగా ఉంటుంది అధికారం పోయిన తర్వాత మన భవిష్యత్తు ఏంటని ప్రశ్నార్థకంగా ఉన్నప్పుడు హావభావాలు వేరుగా ఉంటాయి అదే నేను అక్కడ కనిపించింది మనకి అండ్ రెగ్యులర్ బూత్ ఒకటి వస్తూ ఉంటుంది అవును బూత్ లేదు ఏమీ లేదు కాకపోతే ఏంటంటే ఇంకొకటి కూడా వీళ్ళు నేర్పించాలండి వీళ్ళది కౌంటర్ చేయట్లేదు చంద్రబాబు చంద్రబాబు నాయుడు వాళ్ళు నిన్న కూడా ప్రెస్ మీట్లో మాట్లాడటం ఆయన వయసు ఏంటి మీ వయసు ఏంటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని పెద్ద వయసు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అన్నారంటే అది కూడా తప్పే ఎందుకంటే అతను కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంటానికి కూడా వాళ్ళకి మనసుకి మనసు రావట్లున్నాయి ఇంకా ఇప్పటికి కూడా సో నిజంగా తెలుగుదేశం వాళ్ళు పూనుకొని ఆ మర్యాద కొంచెం నేర్పిస్తే బాగుంటుంది వాళ్ళకి చంద్రబాబు అని ఏకవచనంతో పిలిచిన ప్రతిసారి వాళ్ళు కౌంటర్ అటాక్ ఇవ్వకపోతే రోజా తన ఆరంగేట్రం చేసి రాజకీయం నేర్చుకుంది అక్కడ ఉంది చంద్రబాబు నాయుడు అనేటువంటిది మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎలా డైజెస్ట్ చేసుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు కానీ నాకైతే ఏకవచనంతో చంద్రబాబు నాయుడు గారిని పిలిచిన ప్రతిసారి అతను చంద్రబాబు నాయుడు ఈజ్ ఎన్ పర్సన్ అది వేరు మన ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇప్పుడు కూడా మనం ఇన్ని డిస్కషన్స్ చేశాము ఎప్పుడైనా జగన్ జగన్మోహన్ రెడ్డి అన్నాము మనం జగన్మోహన్ రెడ్డి గారు అనే మాట్లాడుతున్నాం ఎన్ని తప్పులు చేసి రాష్ట్రాన్ని నాశనం చేసినా కూడా ఆ కనీస మర్యాద మాట్లాడు పాటించుకున్న మాట్లాడుతున్నారు చూసారా వీళ్ళు కౌంటర్ ఇవ్వాలి దానికి మీరు గనక మారకపోతే జాగ్రత్త అనేటువంటి తెలుగుదేశం వైపు నుంచి స్ట్రాంగ్గా వెళ్ళాలంటున్నాను ఎందుకంటే అది ముఖ్యమంత్రి హోదాకి భంగం కలిగిస్తుంది అది గమనించాలి